హైదరాబాద్ కు ఆక్రమంగా గంజాయిని సరఫరా చేస్తున్న వారిని యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పట్టణ పోలీసులు పట్టుకున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల కేంద్రంలో తనిఖీలు నిర్వహిస్తున్న క్రమంలో అనుమానం వచ్చిన ఓ ఆటోను తనిఖీ చేయగా ఆటోలో గంజాయిని గుర్తించారు. అక్రమంగా గంజాయిని తరలిస్తున్న ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుండి 30 కిలోల గంజాయి, 3 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఆటోని సీజ్ చేసి నిందితులను కోర్టులో హాజరుపరుచున్నట్లు చౌటుప్పల్ ఏసీపీ రమేష్ తెలిపారు. చౌటుప్పల్ పోలీస్ సీఏ గారి ఆధ్వర్యంలో ఈ వెహికల్ చెక్కింగ్ చేస్తున్నప్పుడు మనకు మరిపడ టోల్గేట్ వైపు నుంచి ఒక ఆటో రావడం జరిగింది. దాన్ని అనుమానం మీద తనిఖీ చేయగా అందులో మొత్తం సీటు కింద ఎవరికి కనిపించకుండా వాళ్ళు మొత్తం 4 బ్యాగ్స్లలో ప్యాకింగ్ చేసిన గంజాయి మనకు బయటపడడం జరిగింది. దాన్ని మొత్తం దాదాపు ఒక్కొక్కటి ప్యాకెట్ మొత్తం కలిపి 8 కేజీల తరఫున 32 కేజీల దాకా అది దొరకడం జరిగింది. అది మొత్తానికి దాన్ని మొత్తం వైజాగ్ నుంచి హరియాతను సప్లై చేయగా మొత్తం మహబూబాబాద్ జిల్లా వాస్తవ్యులైన తేజావత్ కోటేష్, భానోవత్ లాల్ సింగ్, భానోవత్ నరేష్ అని వీళ్ళు మరిపడ వీళ్ళది మహబూబాబాద్ జిల్లా. వీళ్ళు అక్కడి నుంచి 400 రూపాయలు చొప్పున గ్రామం చొప్పున కొనుక్కొని మొత్తానికి హైదరాబాద్లో వీళ్ళు రంజిత్ అని దూల్పేటలో ఉంటారు అక్కడికి సప్లై చేస్తున్నట్టు తెలిసింది. దీని మీద కేసు నమోదు చేశాము మా సిపి గారు రాచకొండ సిపి గారి సూపర్వైజర్లో మన డిసిపి భువనగిరి గారి ఆధ్వర్యంలో మేము దర్యాప్తు చేపట్టాము. తర్వాత వీళ్ళు ఎవరైతే ఈ రంజిత్ హైదరాబాద్ సప్లై చేస్తారో దానికి ఒక స్పెషల్ టీమ్ని పంపించడం జరుగుతున్నది. తర్వాత వీళ్ళు వైజాగ్ నుంచి హర్యానా అతను తనకు సప్లై చేయడానికి పాడేరు అటు ఆ ఏరియా అంటున్నారు. ఈ మైబాల్ నుంచి దొరికిన ఈ ముగ్గురిని వాళ్ళు రిమాండ్ చేస్తున్నాము. దాదాపు మొత్తం ఈ గంజాయి